హాయ్ నమస్తే అండి, అనవంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్వాంజలి. చాలా కాలంగా నా యూట్యూబ్ చూస్తున్నారు. ఎక్కడో అడవుల్లో మందులు నూరి వచ్చిన వాళ్ళకు వైద్యం చేస్తున్న వ్యక్తికి ఈరోజు మీ అందరి ఆదరాభిమానంతో, అమ్మా నాన్నల ఆశీర్వాదంతో ఈరోజు మీ ముందుకు యూట్యూబ్ ద్వారా వచ్చి సేవ చేసుకుంటున్నాను. అడగండి, మీకు ఏ మందు కావాలో అడగండి. మూలికల, రసవైద్యమా, సిద్ధవైద్యమా, నా అనుభవంలో ఉండేది మీకు చెప్తాను. చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. వేళ్ళకి వేలు లక్షల లక్షలేసి తగలబెట్టకండి. ఈరోజు చక్కటి ఒక రెమెడీతో మీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ రెమెడీ అంటే, మాట్లాడుతూ అబ్బాయిలు అమ్మాయిల మాదిరి మాట్లాడతారు, అమ్మాయిలు మాట్లాడుతూ అబ్బాయిల మాదిరి మాట్లాడతారు. వాయిస్ ప్రాబ్లం, కపవాతము. ఈ కపాన్ని చంపాలంటే రెండే రెండు వస్తువులు అండి. అన్నీ మన వంటింట్లో దొరికే వస్తువులే. ఒకటి అల్లము, రెండవది బెల్లము. అల్లం బెల్లం ఆలు మొగలే పాలులేసే అమృతమురా అన్నారు. అల్లం బెల్లం ఆలు మొగలే కలిసిది పాలేసే మన పిల్లలే. అలా గురువులు అన్నారు కొన్ని కొన్ని సామెతలు. ఈ అల్లాన్ని బెల్లాన్ని దంచండి. దంచి అలా పేస్ట్ మాదిరి చేయండి. చిన్న గోలే అంత తీసుకొని వాటిని తేనె కలుపుకొని అలా సప్పరిస్తూ ఉండండి. రోజుకొక పూట మాత్రమే, ఒకే పూట. కొందరు మాకు తేనె పడదండి, మాకు తేనె అయ్యలేదు అంటే ఏం చేస్తాం, అల్లము బెల్లము దంచి అలా వేడి పాలలో కలుపుకొని అన్న తాగచ్చు. పచ్చల్లో మాకు తొందర చేస్తుందంటే సొంటి, ఎండిన సొంటి. ఆ ఎండిన సొంటి బెల్లము సమభాగంలో దంచి ఆ పౌడర్ అలా నోట్లో వేసుకొని, కానీ నీళ్ళు, వేడి నీళ్ళు, సన్నీళ్ళు, పాలు తీసుకోండి. సింపుల్ రెమెడీ, అమోహమైన రిజల్ట్. ఇలా వాడి ఆరోగ్యవంతులైతే ఆశిస్తూ ఏదన్నా అవసరం వస్తే కామెంట్లో తెలియజేయండి. చక్కటి విషయాలు మీకు నేను తెలియజేయడానికి ముందుకొస్తాను. ఆ స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, వ్యాధి వస్తే ఫోన్ చేయండి, లేదా మీకు ఏదైనా అవసరమైతే అడగండి. అష్టాగత పురాణాల గురించి అడగండి, ఇట్లే మీకు సమాధానం చెప్తే 18 పురాణాల గురించి అడగండి, నేను చెప్పగలను. కానీ వ్యర్థమైన విషయాలు అడిగి మమ్మల్ని కాలయాపన చేయకండి. మీకు ఏదైనా అవసరమైతే ఔషధ యోగం, సౌందర్య యోగం, ఆహార యోగం ఏదన్నా అడగండి. ఒక వైద్యుడిగా మీకు చెప్పడానికే నేను ఇంకా బతికే ఉంటా, బతికున్నాను కూడా. షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా ధర్మవరం. జై హింద్.